ఈ భజన సభకి అధ్యక్షత వహించినటువంటి అజయ్ పాస్టర్ గారు సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి ఈ దేశంలోని వామపక్షం ఉద్యమానికి ఉదాహరణైనటువంటి ఏపీ పట్టణ గారి సభలో పాల్గొనడమే తెలంగాణ సాధనకు సానుకూలమైన వాతావరణం వచ్చేసరికి స్పష్టంగా చెప్పగలను. కొమరం భీమ్ భూమి కోసం ముక్తి కోసం పోరాటం సాగించి అసలర్పించినటువంటి స్తూపం నుంచి బయలుదేరినటువంటి జాత తండ్రి చాడా వెంకటరెడ్డి తండ్రి మంగేష్ గారు నాయకత్వం వహించారు. అదేవిధంగా గిరిజనులకి భూమి మీద హక్కు కోసం పోరాటం సాగిస్తున్నటువంటి భద్రాచలం నుంచి వచ్చినటువంటి జాతాకి పల్లా వెంకటరెడ్డి గారు సుప్రీం ఇండస్ట్రీ గారు నాయకత్వం వహించారు. అన్ని జిల్లాలలో ఈ జాత ప్రధాన కూడల్లో వస్తే అన్ని జిల్లాల్లో ఉపజాతాలు కూడా ప్రారంభించబడ్డాయి. పల్లె పల్లెలన ఎక్కడ తిరుగుతున్నా ఈ అల్ల పతాకానికి బ్రహ్మాండమైన స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న అవకాశాది వైఖరి అవినీతి వైఖరి ఈ తెలంగాణ అంశం పైన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి అవకాశాది వైఖరి దీనిపైన తిరగబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మహాసభని డిక్లేర్ చేస్తా ఉన్నాం. తెలుగు వారిగా చెప్తా ఉన్నారు మేమందరూ యువకులమై ముఖ్యమంత్రి యువకుడు ఉప ముఖ్యమంత్రి యువకుడు స్పీకర్ యువకుడు డిప్యూటీ స్పీకర్ యువకుడు పిసిసి ప్రెసిడెంట్ కూడా యువకుడు కాబట్టి మేము అటాకింగ్ గ్రూప్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మీ అటాకింగ్ గ్రూప్ కి ఏ అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాజకీయ అంశాన్ని ఈ విధంగా నానబెడతా ఉంటే ఇది నీకు ప్రతిపక్షాలైన అటాకింగ్ గ్రూప్ కాదు, ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలు నీ అటాక్ గ్రూప్ ని అటాక్ చేస్తుంటారని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీకు చేతనైతే ప్రజానీకం నుంచి వచ్చేటువంటి అటాక్ ని ఎదుర్కోండి, నిలబడి చూద్దాం. మీకున్న గ్రూప్ అంతా వాళ్ళ అందాలకు గిత్తలయ్యా, వాళ్ళు షోకేసుల్లో పెట్టుకో, చాలా అందంగా ఉన్నారు, ప్రపంచ పోటీలో పెట్టుకో. అందాల పోటీలో పనికొచ్చే టీం తప్పనేది ఈ రాజకీయ టీం కానీ కాదు కాబట్టి వాళ్ళని నమ్ముకొని మాట్లాడు. మాకు ఇలా చెప్తా ఉన్నాను, ఈ తెలంగాణ అంశం 2004లో మీరు ఎందుకు ఆమోదించారు? మీ కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది నేను చెప్పాను ఇందాక సుహాగిడి గారు 2000 సంవత్సరంలో వరంగల్ డిక్లరేషన్ ని ప్రకటించాం, 23 జిల్లాల్లో ఆందోళన చేశాం. తెలంగాణ అంశం ఎడల తెలంగాణ వరంగల్ డిక్లరేషన్ పేరుతో అభివృద్ధి కావాలని కోరిక, 23 జిల్లాలలో ఆందోళన చేసి హైదరాబాద్ చలోహితపై ఆందోళన చేసి ఈ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇంకే పార్టీ అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకోగలను. ఈ పార్టీనే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళగా ఇంకో పార్టీ వాళ్ళగా ఢిల్లీలో ఒక మాట మాట్లాడి, హైదరాబాద్ ఒక మాట మాట్లాడి, విజయవాడ ఒక మాట మాట్లాడేటువంటి 3-4 మాటలు లేవు. ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఒకే నాలుక ఒకే మాట ఒకే పరిస్థితి ఉంది తప్ప మీ మాత్రం 4-4 లేవు చేసి స్పష్టంగా చెప్పగలను. 23 జిల్లా ఎక్కడ పోయినా తెలంగాణ అంశం ధైర్యంగా చెప్పేటువంటి పార్టీ ఎదురు ఉంటే అది సిపిఐ తప్ప ఇంకో పార్టీ కాదు సగంగా చెప్పుకోగలను. ఏమయ్యా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళంతా పోయాడికి ఈరోజు ఇదే మాకు ఆఖరి యాత్ర, తెలంగాణ వాళ్ళు ఇచ్చేస్తారు సంఘం పెట్టి పోతా అని చూసి పోయారు. పాపం ఆడిపోయిన తర్వాత సిద్ధాంతం ఆ పరిమిషన్ లేదంట. బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలంగాణ యాత్ర ఆఖరి యాత్ర కాదు, ఇదే రాజకీయంగా కూడా మీకు ఆఖరి యాత్ర అవుతుంది అనిపిస్తా గట్టిగా నమ్ముతా ఉన్నా నేను. ఎందుకంటే
ఈ సమస్య 2004 నుంచి మీరు అధికారపరం నామోదించారు ఎన్నికల్లో గెలిచారు తెలంగాణ కావాలనేటువంటి కేసార్ తీసుకెళ్లి కేంద్ర మంత్రిగా పెట్టారు వారి దాని సమయ కమిటీ పెట్టారు పడమొగ్గుచిరి కమిటీ పెట్టారు ఆయన ఎందుకు పెట్టారంటే ఆయన గడ్డపారం నానబెట్టి దాంతో చెప్తాడు కాబట్టి పెద్దమనిషి పెట్టారు ఆయన బాబు కేసార్ గారు నమ్మి గడ్డపార నాటనిపిసని నాలుగు ఆర్బిట్లు చూస్తా కూర్చొని కాసేపు జరగల మళ్ళీ బయటకు వచ్చారు ఆందోళన చేస్తా ఉన్నారు ఈ రోజు తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి తెలంగాణ ఇస్తామనేటువంటి ఒక సిగ్నల్స్ పంపించారు అందుకే విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు యువకులు ఆందోళన చేస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ పట్టుపక్కన మండుతా ఉంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు చేయకి వాళ్ళు కాల్చుకొని చనిపోతా ఉన్నారు వాళ్ళు కాల్చుకొని చనిపోతా ఉంటే ఆ అగ్గితో మీరు చలి కాసుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కులు మిమ్మల్ని మొత్తం తగబెట్టి ప్రజానికి అనిపిస్తుంది రక్షిస్తా ఉన్నా మీరు ఏ విధంగా అయితే రాజకీయంగా విధానం చెప్పి ప్రజానికి భ్రమల్లో పెట్టి ఈ విధంగా చేస్తా ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కాకుండా రాష్ట్రంలో రాజకీయాలు పరిష్కారం ప్రసక్తే లేదు అసలు సమస్య పరిష్కారం చేయడం లేదు లోపల కుళ్ళిపోతా ఉంటే క్యాన్సర్ వచ్చి పైన బాగా బ్యూటీ పార్లర్ తీసుకెళ్లి సోకిల్ చేసి రంగులు పోసి దాని సమయం లిప్స్టిక్ పెట్టి పెడితే పైన పటాలు బాగానే ఉన్నాయా మీ స్పీకర్ చాలా అందంగా ఉన్నాడు మీ డిప్యూటీ స్పీకర్ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు మీ పీసీఏ ప్రెసిడెంట్ పోట్ల గిత్తలాగా ఉన్నాడు కానీ లోపల క్యాన్సర్ ఉంది వాళ్ళకి ఆ క్యాన్సర్ పరిష్కారం చేయకుండా నువ్వెంత చేసినా సరే అది కుళ్ళి మొత్తం తప్ప వచ్చే ప్రసక్తే లేదు అందుకే అసలు తెలంగాణ సమస్య పరిష్కారం చేయండి రాజకీయ ప్రక్రియ ద్వారా పరిష్కారం కావాలని విశ్వాసం చెప్తా ఉంది ఎవరు అడ్డం వచ్చారు అగ్రిపచ్చ కమిటీ వేశారు జనవరి 6వ తారీఖు చెప్పాం శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చాం అది హాయిగా ఉంది అయ్యా తిండి లేకపోయినా సరే తల కింద పెట్టుకుని పడుకుంటే బాగానే ఉంది అది కానీ దాని సమస్య ఉంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఈసారి అయినా అగ్రిపచ్చ సమావేశం లోపల కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఒక స్పష్టమైన వైఖరి చెప్పండి అప్పుడు మీటింగ్ పెట్టండి అప్పుడు నాకు మీటింగ్ పెట్టా ఉపయోగం చెప్తా ఉన్నాం ఈ నాయకులు ఏమంటా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని కేశవరావు మీసాలు చెప్తాడు వివేక్ కిషన్ మీసాలు చెప్తాడు గుత్తా సుఖేందర్ రెడ్డి మీసాలు చెప్తాడు ఢిల్లీకి పోగానే సోనియా గాంధీని చూడగానే చల్లగా వాళ్ళ ప్యాంట్ అని తెచ్చిపోతాయి ఏమంత ధైర్యానికి మీకు లగడపాటి రాజగోపాల్ ఢిల్లీలో కూర్చున్నాడు విజయవాడ కూర్చొని వస్తాడు గట్టిగా వస్తాడు ఆయన ఢిల్లీకి పోగానే కుర్చీ కింద అనుకుంటాడు పోయి అంటే ఢిల్లీలో ఏమో కుర్చీ కింద అనుకుంటారా హైదరాబాద్ లో విజయవాడ మీసాలు చెప్తారా మీకు మీసాలా అది రొయ్యలు మీసాలు తప్ప నిజమైన మీసాలు కాదా మీకు లేదు మీకు ధైర్యం ఉంటే ఈ రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలు పోయారు ఢిల్లీలో ఈ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత వాతావరణం వచ్చింది యువకులను పెట్టే పరిష్కారం కాదు సమస్య పరిష్కారం చేయండి లేకపోతే మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలకం లేవని చెప్పేది ఒక్క మాట అంటే ఒక్క మాట ఈ రాష్ట్రం చేయనట్టు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చెప్పగలిగితే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది లేదు ఎందుకు ఉన్నారా మీ వద్ద అచ్చేసి రామూర్తం లాగా ఇక్కడి నుంచి ఢిల్లీకి దాకా పోయి మీ సొంత ప్రాజెక్ట్ కోసం పోతున్నారా ఒకవైపు రాష్ట్రంలో జన్కో ఆధ్వర్యాన గ్యాస్ కావాలని కోరితే ఇదే రంగారెడ్డి జిల్లాలో 2001 ఉన్న మెగావాట్ల సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి గ్యాస్ కావాలని కోరారు జన్కోకి ప్రభుత్వ సెక్టార్ దానికి ఇవ్వాల కరీంనగర్ జిల్లాలో 1500 మెగావాట్ల గ్యాస్ కావాలని కోరారు జన్కో ఇవ్వాల వాళ్ళకి ఇచ్చినంటే 2100 ఒక 1500 దాదాపు 3600 మెగావాట్ మనకు వచ్చి ఉండేది ఒక మెగావాట్ రూపాయి మనకు వచ్చి ఉండేది వాళ్ళకి ఎవరికి ఇచ్చారు లగడపాటి రాజగోపాలకి ఇచ్చారు ఇంకొక జీవిక వాళ్ళకి ఇచ్చారు పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు ఈ రాష్ట్రం చిన్న పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వ సెక్టారిని నివేదన చేయించి వాళ్ళు గ్యాస్ అనేకుండా చేసి సొంత గ్యాస్ తీసుకున్న బౌద్ధాయులు వీళ్ళ రాష్ట్రాన్ని పరిపాలించేది వీళ్ళ రాష్ట్రానికి వచ్చి న్యాయం చేసేది
తెలంగాణ సమస్య పరిష్కారం చేయలేరు ఈ జన్కోకి గ్యాస్ ఇప్పించలేరు ఒక్క ఇప్పించలేరు మీ సొంత ప్రాజెక్ట్ల కోసం మీ సొంత స్వార్థం కోసం రిలయన్స్ ఊరిని ఊరిని చేసే వాళ్ళు సొంత ప్రాజెక్ట్ ఊరిని చేసే వాళ్ళు మీ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సమస్య పరిష్కారం చేసేది